వెల్కమ్ టు టీటీ న్యూస్. ఏజెన్సీల్లోని పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఐటీడీఏ పిఓ ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంభచోడవరం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఈ సందర్భంగా ఐటీడీఏ పిఓ ప్రవీణ్ ఆదిత్య మాట్లాడుతూ, ఏజెన్సీలోని పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం, వార్డు నెంబర్లు రిజర్వేషన్ల ప్రకారం నామినేషన్లు వేసేందుకు ముందుగా పంచాయతీల్లో ఓటర్లకు అవగాహన కల్పించాలని తహసీల్దార్లకు, ఎంపీడీఓలకు, పంచాయతీ అధికారులకు ఆదేశించడం జరిగిందని తెలిపారు. రైట్, 17వ తారీఖు 17th మనం పోలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పోలింగ్ టైమింగ్ మనకి 6:30 AM పొద్దున్న 6:30 నుంచి మనకి పోలింగ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. నిన్న స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని మనం రిక్వెస్ట్ చేశాము, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎఫెక్టెడ్ ఏరియాస్ రంపచోడవరం అని ఎట్టపాకలో పోలింగ్ టైం 2 అవర్స్ రెడ్యూస్ చేయడానికి. సో పోలింగ్ టైం మనకి డిసిషన్ విల్ బి గివెన్ బై స్టేట్ ఎలక్షన్ కమిషనర్. వి హావ్ రిక్వెస్టెడ్ 2 అవర్స్ రిడక్షన్. మనకి 3:30కి కంప్లీట్ అవుతున్న పోలింగ్ అనేది 1:30కే మనం పూర్తిగా మనం కంప్లీట్ చేసుకోవడానికి వి హావ్ రిక్వెస్టెడ్. బేసికలీ మనం ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్స్ యాజ్ కోటెడ్ బై ఏఎస్పీ అస్ వెల్ అస్ ఓఎస్డి. సో అందువల్ల మనం 2 అవర్స్ ముందుగా మనం క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. వి హావ్ రిక్వెస్టెడ్. డిసిషన్ ఇస్ అవైటెడ్ ఫ్రమ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్. సో ఇఫ్ దట్ ఈస్ అప్రూవ్, 6:30 నుంచి 1:30కి పోలింగ్ టైం ఉంటుంది. సో రంపచోడవరం డివిజన్కి సంబంధించి 11-10 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది, ఆల్ 7 మండల్స్ కలిపి. సో ఈ 11-10 పోలింగ్ స్టేషన్స్ అన్నిటికీ కూడా మనం పోలింగ్ ఆఫీసర్స్ని ఏమన్నా చేయడం అనేది జరుగుతుంది. స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఈ రోజు 3వ తారీఖు టీఎంఆర్సీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్స్ మనం నామినేషన్ తీసుకోవడానికి వాళ్ళే రెస్పాన్సిబుల్ పర్సన్స్. సో వాళ్ళందరికీ కూడా పీఎంఆర్సీలో ఇంక్లూడింగ్ రిజర్వ్డ్ లిస్ట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. రేపు స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్స్కి పీఎంఆర్సీలో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరు కూడా మనకి పంచాయత్కి ఒక్కొక్క స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళకి ట్రైనింగ్ రిగార్డింగ్ పోలింగ్ డేలో మనం పే చేయడానికి అండ్ డిస్పోజల్ ఆఫ్ అపీల్స్ 11వ తారీఖు డిస్పోజల్ అయ్యి మనకి లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ క్యాండిడేట్స్ ఒకరోజు ఇస్తున్నాము, 12వ తారీఖు. సో 12వ తారీఖు లాస్ట్ డేట్. అంతకుముందు వాళ్ళు నామినేషన్ ఫైల్ చేసి విత్డ్రాయల్ చేసుకోవచ్చు. 12వ తారీఖు 3 PM 3 గంటలకి లాస్ట్ స్క్రూటినీ జరిగి దాంట్లో సపోజ్ ఇన్ కేస్ ఏదైనా రిజెక్షన్ చేస్తున్నారంటే ROs స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్స్ ఫైలింగ్ ఆఫ్ అపీల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ విల్ బి ఆన్ 10వ తారీఖు. మనకి 10వ తారీఖు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ దగ్గర అపీల్ అగెన్స్ట్ రిజెక్షన్ ఆఫ్ నామినేషన్స్, ఏదైనా నామినేషన్ రిజెక్షన్ అయితే మనకి 10వ తారీఖు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రంపచోడవరం దగ్గర అపీల్ అనేది ఫైల్ చేసుకోవచ్చు.